సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపారు. ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి విభజన తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. కొన్నాళ్లకు తిరిగి కాంగ్రెస్ లో చేరారు. కానీ చాలా కాలంగా కాంగ్రెస్ లో క్రియాశీలకంగా లేరు. పార్టీ పోకడలు నచ్చక ఏడాదిగా దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఏపీలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సైతం ఆయన దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో మంతనాలు కూడా జరిపినట్లు సమాచారం. త్వరలోనే మోదీ అమిత్ షాతో కూడా భేటీ కానున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. కిదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాకు సంబంధించి సమాచారం ఏంటి? అలాగే కాంగ్రెస్ కు రాజీనామా చేశారు, బీజేపీ అధిష్టానంతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది, పూర్తి వివరాలు ఏంటి? మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని నిన్ననే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కిరణ్ కుమార్ రెడ్డి పంపడం జరిగింది. అయితే కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తితో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డిలోని అసంతృప్తిని గమనించిన బీజేపీ అధిష్టానం కొన్ని రోజుల నుంచి కూడా ఆయనతో చర్చలు జరుపుతా ఉంది. మొదటి నుంచి కూడా కిరణ్ కుమార్ రెడ్డికి మోదీతో, ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళు చర్చలు జరపడానికి మార్గం సులువైంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సేవలను దక్షిణాది ప్రాంతాల్లో వినియోగించుకోవాలనే ఒక యోచన బీజేపీ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే జాతీయ స్థాయిలో ఒక కీలక పదవి అప్పచెప్పేసి దక్షిణ ప్రాంత దక్షిణాది రాష్ట్రాల్లో కిరణ్ కుమార్ రెడ్డి సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి ఒక ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళికలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి తోటి ఇప్పటికే కూలంకషంగా పార్టీ అధినేతలు చర్చించారు. అదేవిధంగా తాము ఇవ్వబోయే పదవి గురించి కూడా కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పడం తోటి బీజేపీ అధిష్టానం పెద్దల ప్రతిపాదన పట్ల కిరణ్ కుమార్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తున్నారని చెప్పేసి మనం మొదటి నుంచి అనుకుంటున్న వ్యవహారమే. దీనికి తగ్గట్టుగానే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు జరగబోయే పరిణామాలు ఏంటంటే మరికొన్ని రోజులు, 2-3 రోజుల్లోనే ప్రధాని మోడీతో పాటు అమిత్ షాతో కూడా కిరణ్ కుమార్ రెడ్డి భేటీ కానారు. ఆ భేటీ అయిపోయిన తర్వాత ఆయన లాంఛనంగా బీజేపీలో, మోడీ సమక్షంలో కానీ అమిత్ షా సమక్షంలో కానీ బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ వర్గాల నుంచి అంతా సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. అయితే ఇదే సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి తనతో పాటు మరికొంతమంది, గతంలో కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన మరికొంతమంది నాయకులను కూడా బీజేపీలో చేర్చడానికి మంతనాలు జరుపుతున్నారనే సమాచారం అందింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాల్సింది. అట్లా కాకుండా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏ రోజైతే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారో ఆ రోజు సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తా ఉంది. కళ్యాణి, అయితే ఎప్పటిలోగా పార్టీలో చేరే అవకాశం ఉంది? 2-3 రోజుల్లో మొదట్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. అయితే బీజేపీ పెద్దల సమక్షంలోనే అంటే జాతీయ స్థాయిలో కీలక పాత్ర వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన జాయినింగ్ అంతా కూడా అమిత్ షా సమక్షంలో అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి ముందస్తుగా మోడీతోనూ అమిత్ షాతోనూ కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతారని చెప్పి సమాచారం ఉంది. 2-3 రోజుల్లోనే చర్చలు జరిపే అవకాశం అంటే ప్రాథమికంగా వాళ్ళిద్దరితో అంటే లాంఛనప్రాయమైన భేటీ వాళ్ళతో జరగాల్సి ఉంది. ఆ లాంఛనప్రాయమైన భేటీ 2-3 రోజుల్లో జరిగే అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ వర్గాలకు సమాచారం ఉంటుంది. వాళ్ళతో భేటీ పూర్తి అయిపోయిన తర్వాత ఒక మంచి రోజు కానీ లేకపోతే ఆ ప్రణాళిక ప్రకారం ఒక తేదీ నిర్ణయించుకొని ఆ తేదీ ప్రకారం బీజేపీ చేస్తారా, అది కూడా దాదాపుగా 6 రోజుల వ్యవధి లోపల ఈయన బీజేపీ కండువ కప్పుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా మనకంతా సమాచారం ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి కర్ణాటక రాష్ట్రంలో ప్రచారానికి పంపాలి. ఎందుకంటే కర్ణాటకలో చెప్పుకోదగ్గ స్థాయిలో తెలుగు ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు ఉన్నారు. అది కాక ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కావటం, అదేవిధంగా పాలనలో తనదైన వాక్కు వేసిన నేపథ్యంలో తెలుగు ప్రాంత ప్రజల్లో కిరణ్ కుమార్ రెడ్డికి ఒక సముచిత ప్రాధాన్యత ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు ప్రాంత ఓటర్లు, కర్ణాటకలో చెట్లైన తెలుగు ప్రాంత ఓటర్ల పైన తగిన ప్రభావం చూపగలడని చెప్పేసి బీజేపీ తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో గెలుపు సాధించడం అత్యావశ్యకం కాబట్టి
సమైక్యాంధ్రకు మద్దతుగా కిరణ్ కుమార్ రెడ్డి పోరాడిన తీరు వీటన్నింటినీ పరిగణలో తీసుకుంటే కర్ణాటకలో తెలుగు ప్రజలు సెటిల్ అయిన ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటిల్లో మంచి ప్రభావం చూపిస్తారు కాబట్టి కర్ణాటక ఎన్నికల ప్రచారానికి కిరణ్ కుమార్ రెడ్డి పంపే అవకాశం ఉంది. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలోను తర్వాత ఆంధ్ర ప్రాంతంలోనూ కిరణ్ కుమార్ రెడ్డి సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి బీజేపీ యోచన చేస్తుంది. సో కర్ణాటక ఎన్నికలు ఆల్రెడీ అక్కడ ఎన్నికల రణరంగం ప్రారంభమైంది కాబట్టి ప్రచార పర్వం అనేది ప్రారంభమైంది కాబట్టి కిరణ్ కుమార్ జాయిన్ అయ్యే ప్రక్రియ బీజేపీలో జాయిన్ అయ్యే ప్రక్రియ ఒక వారం రోజుల్లోనే పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది కళ్యాణి. థ్యాంక్ యూ రమేష్.